దేవుడు మనిషిని ఆశీర్వదిస్తాడని తెలిసి సాతాను గాడు కూడా ఏం చేస్తాడంటే ఆయనే కాదు నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తాడు. పోటీ పడతాడు. సరే వీడేదో ఆశీర్వదిస్తాడంటున్నాడు, వీడు ఎలా ఆశీర్వదిస్తాడో చూద్దాం సతంగడు అని ఆడి మాట ఆలకించామనుకో, వాడు చెప్పే మాటలన్నీ ఎలాగుంటాయో తెలుసా చెప్తాను నేను. ఒక అతను పేద అతను బండి మీద అరటిపళ్ళు పెట్టుకుని ఆ బస్టాండ్ దగ్గర అమ్ముకుంటా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండలో నిలబడి ఓ పొద్దున్న సాయం దాకా అమ్ముతాడు, ఒక 100 రూపాయలు అమ్ముతాడు. పెట్టుబడి 50 రూపాయలు పోతే ఒక 50 రూపాయలు మిగులుతాయి. అది ఇంటికి వెళితే కొత్త పెద్ద కుటుంబం, చాలి చాలని తిండి, ఇంటి అద్దె కట్టలేడు, పిల్లలకి బట్టలు కొనిపెట్టలేడు, ఆ 50 రూపాయలతో పడరా అని బాధలు పడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి రే నువ్వు సమృద్ధిగా ఉండాలనుకుంటున్నావా, డబ్బు బాగా ఉండాలనుకుంటున్నావా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, ఆస్తి సంపాదించాలనుకుంటున్నావా, నీ పిల్లలను పెద్ద చదువులు చదివించుకోవాలనుకుంటున్నావా, అన్నిటికీ డబ్బేరా మూలం, డబ్బు లేక నువ్వు దరిద్రుడు అయిపోయావు, నేను చెప్పే ఆలోచన వింటావా? ఆ చెప్పండి బాబు చెప్పండి. ఏం లేదు, సారాయిగా నమ్మేమంటే ఏమమ్మంటాడు, సారాయి కానీ బ్రాందీ కానీ విస్కీ కానీ ఈ మత్తు పదార్థాలు కానీ దొంగతనంగా అమ్మేమంటే రోజు 1000 రూపాయలు మిగులుతాయిరా నీకు. సమృద్ధిగా తినొచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు, సుఖంగా బ్రతకొచ్చురా అని చెప్తాడు. అంటే దుర్వ్యాపారాలు చేయమంటాడు. సాతాను గారు ఎప్పుడు దుర్వ్యాపారాలు చేసి అక్రమంగా వచ్చే ధనాన్ని అనుభవించమని చెప్తాడు. కొంతమంది పాపం వాడి మాటకి లోబడతారు. దరిద్రత వల్ల, ఆకలి వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది వాడి మాటకి, సాతాను గారి మాటకి లోబడతారు. మరి పలానా ఇంట్లో ఒక మనిషి ఉంది, దానికి ఎవరు లేరా, దాని దగ్గర డబ్బు ఉంది, దానికి ఎవరు లేరు, కొంచెం సావాసం చేయి, అక్కడ సంబంధం పెట్టుకో, డబ్బు అంతా నీకు వచ్చేస్తుందిరా, అది ఎంతకాలం బతుకుతుంది, జబ్బుది సస్తది, ఆ డబ్బు అంతా నీకు వచ్చేస్తుందిరా అని సాతాను గారు ఆలోచన చెబుతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బు కొరకు భార్యని పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఆ జబ్బుదాలతో సావాసం చేస్తారు, చేసి ఆయాస్తి కొరకు ప్రాకులాడతారు. సాతాను గారు ఎప్పుడు చెప్పినా మంచి విషయాన్ని చెప్పడు, చెడు సంగతులే చెప్తాడు. ఆ చెడు సంగతుల్లో వచ్చే ఆదాయం కొరకు ప్రాకులాడమని చెప్తాడు. వాడు ఎప్పుడు చెప్పినా అదే చెప్తాడు, మంచి సంగతులు చెప్పడం చెప్పలేడు. వాడు అబద్ధానికి జనకుడు, అపవిత్రతకి పుట్టిల్లు. నిన్ను మాయ చేస్తాడు, నిన్ను కొన్ని రోజులు కలకల కలకలలాడిస్తాడు. అక్రమాలు చేసి అపవిత్రతలు ఉండమంటాడు. ఒక గది ఒకటి అద్దెకి తీసుకురా 100 రూపాయలకి, ఓ 10 మందిని ప్యాకాడిస్తురా, దాంట్లో క్లబ్ అని రాయిరా, దానికి ప్యాకాడిస్తున్నా బాబు, ప్యాకాడ క్లబ్ అని పెట్టి డబ్బులు బాగా వస్తాయి అని చెప్తాడు. ఆడు ఎప్పుడు చెప్పిన ఇట్లా అలవాట్లు ఇట్లాంటి చెడువే చెబుతాడు. కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు వాడు చెప్పే మాటలకు చెవియొక్కి ఆ పనులు చేసి సంపాదిస్తారు, డబ్బు చేస్తారు. అయితే బైబిల్లో ఏమని రాసిందంటే ఒక చోట ప్రసంగి రాస్తున్నాడు దాని గురించి, అక్రమముగా దుర్వ్యాపారం చేసి అపవిత్రమైన బ్రతుకు బ్రతికి నీవు ఎంత ధనం సంపాదించినా అది చివర వరకు నీతో రాదు, దానికి మధ్యంతరంగానే రెక్కలు వచ్చి ఆ అపవిత్రంగా సంపాదించింది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, రెక్కలు వచ్చి ఆ ఆస్తికి. మీరు కావాలంటే చూడండి,
అపవిత్రమైన వ్యాపారాలు చేసే వాళ్ళని కొంతమందిని మీరు గమనిస్తా ఉండండి. ఏ వేలుకి ఉంగరం వేసుకోవాలో వాళ్ళకి తెలియదు. మామూలుగా ఉంగరానికని ఒక వేలు ఉంది, ఉంగరపు వేలు అంటారు దాన్ని. వాడు దానికి వేసుకోడు, అన్ని వాళ్ళకి దండిస్తాడు. అక్రంగా వచ్చింది కదండి, అన్యాయంగా సంపాదించింది కదండి. అన్ని వాళ్ళకి తగిలిస్తాడు, మెడకి పులుగోరు కూడా తగిలిస్తాడు. అప్పుడే సన్నటి చైన్లను వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎడ్ల కట్టినట్టు ఇంతంతలో తాళ్ళు బంగారు తాళ్ళు వేస్తున్నారు మెడకి. ఇంకా చెప్పనా, మగాళ్ళు కూడా గాజులు వేసుకుంటున్నారు, స్టీల్ గాజులు. ఇంకా చెవులకి కూడా పోగులు వేసుకుంటున్నారు. అసలు మనిషి అక్రమంగా అన్యాయంగా దుర్వ్యాపారాల్లో సంపాదించిన డబ్బుని ఏం చేయాలో తెలియక అది బంగారుగా మార్చుకుని విచ్చలవిడిగా అలంకరించుకుని భయంకరమైన పరిస్థితుల్లో మెడ వంచని పరిస్థితుల్లో అహంకారంతో కళ్ళు కోవిక్కి మెరకలై తల వంచని పరిస్థితుల్లో నాకంటే వీరుడు ప్రపంచంలో లేడు అన్నట్టుగా అహంకారంతో నడుస్తారు. కొంచెం డబ్బు చేస్తే అది ఎలా సంపాదించి ఎవరిని అడిగితే ఎలా సంపాదించింది చెప్పలేడు, చెప్పకూడదు. ఎలాగో సంపాదిస్తాడు, ఎన్ని అబద్ధాలనే చెబుతాడు, ఎన్ని మోసాలనే చేస్తాడు, ఎన్ని అక్రమాలనే చేస్తాడు. ముందు డబ్బు కావాలి, కలకల 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 పొట్టిసీరలు కావాలి, ఇల్లంతా బంగారు కావాలి. కళకళ కళకళ అందరిలాగా మేము కూడా కళకళ ఆడాలి అనిపించుకుంటారు. అయితే ఈ కళకళలు ఎంతకాలం? అది బైబిల్ చెప్తున్న మాట. ఈ కళకళలు శాశ్వతమైనవి కావు, నీ సత్యంలాగా కూడా నీతో రావు. మధ్యంతరంగానే రెక్కలు వచ్చి ఈ అపవిత్రమైన ఆస్తి ఎగిరిపోద్దట. తర్వాత నీ పరిస్థితి ఏమిటి?